వాళ్ళ కుటుంబమైన తెలంగాణ అంటే వాళ్ళకైనా పదవులు, వాళ్ళకైనా అధికారం, వాళ్ళైనా చెప్పేది, వాళ్ళు ఓట్ల కోసం, సీట్ల కోసం, నోట్ల కోసం పనిచేస్తున్నారు తప్పితే తెలంగాణ భవిష్యత్తు కోసం, తెలంగాణలో ఉన్నటువంటి భావితరాల భవిష్యత్తు కోసం వాళ్ళు ఆలోచన చేయట్లేదు. మేమన్నీ ఆసరా పెన్షన్లు ఇస్తున్నాం, రైతు బంధు ఇస్తున్నాం అంటున్నాడు, ఏడకి ఆయన ఇంటకెళ్ళి ఇస్తుందా? తెలంగాణ ప్రజల్ని తాగుబోతులు తయారు చేస్తుండండి. 37,000 కోట్ల రూపాయలు ఈయన ఇచ్చేది మొత్తం కలిసి 25,000 కోట్లు కావు. 37,000 కోట్లు తెలంగాణ ప్రజలతో తాగిపిచ్చి డబ్బులు తీసుకొని ఆ డబ్బుల్ని రైతు బంధు పేరు మీద, ఆసరా పెన్షన్ల పేరు మీద ఇస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళిస్తుండని ఈ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిరుద్యోగులు చాలా వ్యతిరేకిస్తుండ్రు, యువకులు వ్యతిరేకిస్తుండ్రు, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుతారన్నటువంటి ఒక ఆలోచనతో మళ్ళీ ఉద్యోగాలని ఎరవేసేటటువంటి పరిస్థితి. ఈయన ఉద్యోగాలు 180,000 రూపాయలు, 190,000 ఉద్యోగాలు ఉన్నాయంటే ఈయన 90,000 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇస్తానని చెప్పడం, భర్తీ చేస్తానని చెప్పడం, ఇదంతా కూడా ఎన్నికల కోసమే ఇదంతా చేస్తుండు. ఆయన చిత్తశుద్ధి లేదు. రాష్ట్ర బడ్జెట్ కూడా, ఆయన మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా అదంతా కూడా అంకెల గారడి, మోసపూరితం. కాబట్టి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏకే వచ్చినా, పీకే వచ్చినా, కేకే వచ్చినా, ఎవడు వచ్చినా ఈ వీళ్ళని ఎవరు కాపాడలేరండి. వీళ్ళు చేసినటువంటి మోసాలు, వీళ్ళు చేసినటువంటి దగ్గులబాజీ, బట్టేబాజీ మాటలు. ఒకప్పుడు టిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఆవిర్భవించినప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి అనుకున్నారు, తర్వాత తెలంగాణ రెవెన్యూ సమితిగా మారిపోయింది, తర్వాత అది తెలంగాణ రజాకర్ల సమితిగా రూపాంతరం చెందింది, ఇప్పుడు తెలంగాణ రౌడీల సమితిగా రూపాంతరం చెందింది, మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాక్షసుల సమితిగా ఏ విధంగా దోసుకున్నదో అది ప్రజలకు పూర్తిగా అర్థమైంది. కాబట్టి ఈ బట్టేబాజీ మాటల్ని, ఈ మోసపూరితమైనటువంటి మాటల్ని, ఈ దగుల్బాజీ మాటల్ని, ఈ మోసం చేసేటటువంటి వ్యవహారాన్ని ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారు. తెలంగాణ ప్రజలకు పూర్తిగా అర్థమైపోయింది. వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ వీళ్ళకి అధికారం కాదండి, వీళ్లకు ఈ ఏ స్థాయిలో ఉంటారో వాళ్ళకి ప్రజలు చూపిస్తారు. వీళ్ళ హుజురాబాద్ ఎన్నికలో వాళ్ళు 800 కోట్లు ఖర్చు పెట్టారో మన ప్రజలందరూ ప్రత్యక్షంగా చూసింది. ప్రజలు గెలిపించినటువంటి ప్రజాప్రతినిధుల్ని అసెంబ్లీకి వెళ్తే, అసెంబ్లీకి రాకుండా ప్రజల తీర్పుని ఏ విధంగా తుంగలదొక్కుతుండో, ఈ ముఖ్యమంత్రి హిట్లర్ లాగా ఏ విధంగా వ్యవహరిస్తుండో, ఏ విధంగా రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తుండో వీళ్ళ ప్రజలందరూ గమనించిండ్రు.